కోవిడ్ వచ్చి పోయిన వాళ్ళకు కానీ వ్యాక్సినేషన్ తర్వాత కానీ బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోకులు కానీ హార్ట్కి సంబంధించిన స్ట్రోకులు కానీ యంగ్స్టర్స్లలో ఇంక్రీజ్ అయినాయి. అది మాత్రం తప్పకుండా జరిగింది. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి, మైక్రో లెవెల్లో రీజన్స్ ఉన్నాయి. ఎందుకనేది ఇంకా డీప్గా వెళ్ళలేను. ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటారు, దానివల్ల క్లాట్ ఫార్మేషన్ అనేది పెరుగుతుందండి. దానివల్ల ఎందుకంటే దాని ఒక లేయర్ రక్తనాళాల్లో లేయర్ను డ్యామేజ్ చేసింది వైరస్. అది డ్యామేజ్ చేసినప్పుడు దాని మీద క్లాట్ ఫామ్ కావడానికి ఎక్కువ ప్రిడిలిక్షన్ ఉంటుందండి. ఒక డ్యామేజ్డ్ వాల్ మీద తొందరగా క్లాట్ డెవలప్ అయిపోతుంది. అలా వాళ్ళు క్లాట్ డెవలప్ అయినప్పుడు ఆ రక్తనాళం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ కాగానే స్ట్రోక్ వచ్చేస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్లో బ్రెయిన్ రక్తనాళం బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ రక్తనాళం బ్లాక్ అయితే హార్ట్ స్ట్రోక్ అనేది కామన్గా జరుగుతుంది. ఇప్పుడు అది జరిగినప్పుడు కొంతమంది సర్వైవ్ అవుతున్నారు, కొంతమంది సడన్గా డెత్ అయిపోతుంది. సో కంపల్సరీ వాటిని తెలుసుకోవాలంటేనే అయితే మనకు వేరే ఉపయోగం ఏమి లేదండి. ఇదే ఈ సాధనాల వల్లనే, ఈ లేటెస్ట్ ఈ గ్యాడ్జెట్స్ వల్లనే మనము అది కనుక్కోవచ్చు. అట్లీస్ట్ అర్లీగా కనుక్కుంటే ఏంటంటే మనం ఒక ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు అట్లీస్ట్ వీ కెన్ గివ్ సమ్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్ అండ్ వీ కెన్ సేవ్ దెమ్ డెఫినెట్గా.